అడిగాడే. ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశం కదా, ఇప్పుడు తీసేస్తాను నేను ఆపేస్తానంటే ఎట్లా కుదరదు? నువ్వు అట్లాగా ఇప్పుడే ఎవడు తీయమన్నాడు? 5 ఏళ్ళు టైం ఇచ్చారు నీకు, 5 సంవత్సరాలు దశల వారీగా తీసుకుని రావాల్సింది కదా. అసలు ఎక్కడెందుకు కరోనా టైంలో చక్కటి అవకాశం, భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఆ టైంలో తాగడం మానేశారు ప్రతి ఒక్కరు, బయట తాగడానికి కూడా ఏ అవకాశం లేదు. అట్లాంటి దశలో మళ్ళీ తీసుకొచ్చి మందు షాపులో ఎవడు తెరవమన్నాడు? తెరవడం వల్ల మళ్ళీ అలవాటు పడ్డారు. ఫస్ట్ తెరిచింది మందు షాపులే. అవును అవును. అదే కనుక ఆ రోజున తీయకపోతే మద్య నిషేధానికి సంబంధించి కీలకమైనటువంటి అంశం అయ్యండి. ఆ రోజున ఎందుకు తీశారు? ఇమ్మీడియట్గా క్యాష్ ఫ్లో బాగా వచ్చేది ఏదైనా ఉందంటే మద్య షాపులే. అంటే మద్య నిషేధ స్ఫూర్తి లేదన్నది అర్థమైపోతుంది అక్కడ ప్రభుత్వం దగ్గర. రెండోది వచ్చేటప్పటికి ఈ జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని మనం ఖచ్చితంగా ఒప్పుకుంటాం. 140,000 ఉద్యోగాలు సచివాలయాలు, 60 లక్షలు. అది దశల వారీగా పెట్టినా జనం ఏమైనా సంతోషపడేవాళ్ళు? ఏడాదికి 40,000 చెప్పుని పెట్టి 5 ఏళ్లలో 2 లక్షలు చేసిన అంటే సచివాలయాలు పెంచలేరు కదా. అవసరం లేదు అప్పుడు దశల వారీగా సచివాలయాలు పెట్టేవాళ్ళు ఏమో, ఒకేసారి కాకుండా ఆయన ఒకేసారి పెట్టేసారు. ఇప్పుడు జాబులు గురించి ఏం గొడవ నడుస్తున్నది? ఎవడో కూడా 50 లక్షలు 60 లక్షల ఉద్యోగాలు ఏదవా ఇవ్వలేడు. అసలు ఒకేసారి కాదు, అసలు ఏ ప్రభుత్వం దగ్గర 50 లక్షల ఉద్యోగస్తులు ఉంటారా ఏంటి? అందరినీ తీసిపారేసి మొత్తం కాబట్టి అసలు అసాధ్యమైన. కాబట్టి అవసరమైనంత మేర అవసరాలు తగ్గిపోతా ఉంటాయి. ఎందుకంటే కంప్యూటర్లు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ టెక్నాలజీ వచ్చాక స్టాఫ్ తగ్గిపోతారు క్రమక్రమంగా. ఇంకొకటి ప్రభుత్వాలు